हाय फ्रेंड्स నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం దానికంటే ముందు టాటా క్లిక్ వాళ్ళకి సంబంధించిన బ్లూటూత్ ఏదైతే ఉంటుందో అది ఒకటి నేను తెప్పించాను సో 500 రూపాయస్ పడింది సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో చూడడానికి చాలా లైట్ వెయిట్ ఉంది అంతే కాకుండా దీనిలో మనము పవర్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి అంతే కాకుండా చార్జ్ చేసుకోవడానికి మిగతా పోర్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి తర్వాత వచ్చేసి మ్యూట్ చేయడానికి అన్ని బటన్స్ అయితే మనకి దీనిలో ఉన్నాయి సో నచ్చింది ఏంటి అంటే బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బాగుంది అంతే కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంది సో సౌండ్ క్వాలిటీ కూడా నేను ఒకసారి మీకు వినిపిస్తాను నచ్చితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో ఈ సౌండ్ వినండి మీరు ఒకసారి సో కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి బట్ ఫస్ట్ టెక్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ నోట్ 7 కి సంబంధించి సో దీనికి సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉంటుందో టీజర్ ఏదైతే ఉంటుందో మీకు ఫ్లిప్కార్ట్ లో కనిపించడం స్టార్ట్ అయిపోయింది సో ఈ మంత్ 28వ రోజు ఈ మొబైల్ అనేది ఇండియాలో లాంచ్ అవబోతుంది సో ప్రైస్ చూసుకున్నట్టయితే 3GB ర్యామ్ వేరియంట్ కి 10,000 ఆర్ ప్లస్ 11,000 అలా ఉండొచ్చు ఎందుకంటే చైనాలో చూసుకున్నట్టయితే 10,500 ఉంది 4GB ర్యామ్కి 12,000 చేంజ్ ఉంది సో చూద్దాం మరి ఇండియాలో ఇదే ప్రైస్ తీసుకొస్తారా వేరే ప్రైస్తో తీసుకొస్తారా అనేది సో ఇవాళ నేను మా ఛానల్లో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ ఏదైతే ఉంటుందో 48 మెగాపిక్సెల్ అంటున్నారు కదా సో ఆ వీడియో కూడా చేశాను సో చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు కదా ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దానిలో జాయిన్ అయితే మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుంది అంతేకాకుండా మన ఛానల్లో ఓపెన్ చేయాలి అంటే డైలీ ఒకసారి తెలుగు టెక్ ట్యూట్స్ అని టైప్ చేసేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టాప్లో వచ్చిన వీడియోస్ని మీరు చూడొచ్చు సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించి సో ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం కదా ఈ మొబైల్కి 3C సర్టిఫికేషన్ దొరికిందని చెప్పేసి సో ఇప్పుడు ఇంకొక రూమర్ ఏంటి అంటే ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రాబోతున్నట్టు ఒక పోస్టర్ అనేది చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు ఇందులో లాగా కాకుండా అంటే దీనిలో మనకు సామ్సంగ్ GM1 సెన్సార్ వాడారు కదా దానిలో వచ్చేసి సోనీ IMX586 సెన్సార్ వాడతారని చెప్పారు సో చూద్దాం మరి దీనిలో ఏమేమి ఫీచర్స్ వస్తాయనేది అయితే మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించి సో నిన్ననే మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి సంబంధించిన CEO మాధవ్స్ అయితే ఎవరైతే ఉన్నారో గల్లీ బాయ్స్తో అనే ఒక పాటలో మనకి ఇక్కడ ఏంటంటే 3 అని చూపించుకుంటూ ఒక పోస్టర్ అనేది అయితే లీక్ అయింది వీడియో టీజర్కి సంబంధించి అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా ట్విట్టర్లోనే ఒక పోస్ట్ పెట్టారు దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు 1 తర్వాత వచ్చేసి +2 అని చెప్పేశారు అన్నట్టు అంటే మనకు 1 పెట్టేసి పక్కకు వచ్చేసి Realme 2 మొబైల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బాక్స్ అయితే పెట్టారు సో రెండింటిని కలిపేస్తే 3 కదా సో ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో మనం మార్చ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించిన ప్రాసెసర్ ఏముండబోతుంది దీనికి సంబంధించిన ప్రైస్ ఏముండబోతుంది మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వైఫైకి సంబంధించి సో మహారాష్ట్ర ముంబై ఏదైతే ఉంటుందో అక్కడ కళ్యాణ్ అనే ఒక అబ్బాయి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చేశాడు అన్నట్టు సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇతను వైఫైకి నేమ్ ఉంటుంది చూసారా జనరల్గా అయితే నేను తెలుగు టెక్ ట్యూట్స్ అని పెట్టేసుకుంటుంటారు కొంతమంది వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటూ ఉంటారు కదా కాకపోతే ఏంటి అంటే లష్కరే తోయిబా తాలిబాన్ అని పెట్టేసి ఒక పేరు అయితే పెట్టాడు సో అతను ఆ పేరు పెట్టిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ మనకు చూసుకున్నట్టయితే అటాక్ జరిగి అందరూ అలర్ట్ ఉన్నారు కదా సో ఇతనికి వైఫైకి సంబంధించిన పేరు అలా కనిపించేసరికి వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు సో పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చేసారు సో ఇతను ఇంటికి కూడా వచ్చేసారు సో ఇతను ఇంటికి కూడా వచ్చేసిన తర్వాత ఇతను ఎందుకు బాబు నువ్వు ఇలా పెట్టేసుకున్నావు అని అంటే సో నా వైఫై ఎవ్వరూ హ్యాక్ చేయకూడదు నాకు చాలా ఫన్నీ అనిపించింది నేను పెట్టేటప్పుడు అని చెప్పేసి వాళ్ళకి సమానం చెప్పాడట సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇతనికి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇటువంటివి చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆధార్ కార్డ్ డాటా లీక్కి సంబంధించి సో మన ఇండియన్ గ్యాస్ ఉంటుంది చూసారా సో దానికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా ఈజీగా మన ఆధార్ కార్డ్ డాటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి టెక్ క్రంచ్ వాళ్ళు ఉంటారు సరే సో వాళ్ళు ఈ వర్నబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని రివీల్ చేశారు. యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నాడో దీని ఈ వర్నబిలిటీ కనుక్కున్నాయనే సో అతను February 10th రోజే కనుక్కున్నట కాకపోతే 16th రోజు వీళ్ళని అలర్ట్ చేశారట సో అయినా కూడా వీళ్ళు వినకపోయేసరికి ఇప్పుడు 19th రోజు పబ్లిక్గా చెప్పేశారు అన్నట్టు సో అందులో 67 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది అంటే వాళ్ళ నేమ్ అయినా కానివ్వండి ఫోన్ నెంబర్ అయినా కానివ్వండి అడ్రస్ అయినా కానివ్వండి ఇవన్నీ చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని చెప్తున్నాడు సో దాన్ని అయితే ఇప్పుడు ఫిక్స్ చేసేశారు కాకపోతే అప్పటికే అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఎవరో ఒకరు చెప్పే వరకు కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళకి సంబంధించిన సైట్లో ఇంత వర్నబిలిటీ ఉందని చెప్పేసి సో మన ఇండియన్ వెబ్సైట్స్కి సంబంధించిన డేటా లీక్ అవ్వడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు చాలా వెబ్సైట్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేవి ఇలానే చాలా వర్నబిలిటీస్ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LICకి సంబంధించి సో LICతో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేసుకోమని చెప్పేసి LIC వాళ్ళు చెప్తున్నారు. సో రీజన్ ఏంటి అంటే జనరల్గా మనం ప్రీమియమ్స్ కడుతూ ఉంటాం కదా 6 monthsకి తర్వాత వచ్చేసి 1 yearకి ఇలా కడుతూ ఉంటాం సో అది 10 years ఉంటుంది కొంతమంది 15 years పెట్టేసుకుంటూ ఉంటారు కదా సో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే విధంగా ఇలా లింక్ చేసుకోమని చెప్తున్నారు అన్నట్టు సో దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గర చెక్ బుక్ ఉంటుంది కదా సో క్యాన్సల్ చెక్ ఇవ్వండి. సో చాలా మందికి క్యాన్సల్ చెక్ అంటే ఏంటి అనేది కూడా నన్ను అడుగుతూ ఉంటారు క్యాన్సల్ చెక్ అంటే ఏం లేదు మీ దగ్గర చెక్ బుక్ ఉంటుంది సరే సో దాని మీద మీరు ఇంటూ మార్క్ కొట్టేయండి ఇంటూ మార్క్ కొట్టేసి క్యాన్సల్డ్ అని రాసేసి దాన్ని చింపి తీసుకెళ్ళి అక్కడ LIC ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇచ్చేయండి దాంతోపాటు వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ను కూడా ఫిలప్ చేసేయండి ఫిలప్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావడం స్టార్ట్ అయిపోతే దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి వివోకి సంబంధించిన సబ్ బ్రాండ్ iQOO ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నిన్న చూసుకున్నట్టయితే ఆ మొబైల్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 12GB ర్యామ్ తోటి 128 GB इंटरनल स्टोरेज तो इला रकरकाल स्टोरेज तो राबोतुंदी टाइप सी पोर्ट तो 4000 mAh बैटरी तो इला मंచి మంచి ఫీచర్స్ तो मोबाइल రాబోతున్నట్టు తెలుస్తుంది। सो చూద్దాం మరి ఇది మన ఇండియాలోకి వస్తా రాదని అయితే మనకు ముందు తెలిసిపోద్ది। నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ సంబంధించిన ఏ సిరీస్ మొబైల్స్ గురించి। సో సామ్సంగ్ వాళ్ళ మధ్య ఎక్కువ దూకుడు పెంచేశారు కదా। సో మనకు షామీకి తర్వాత వచ్చేసి రియల్మీకి గట్టి పోటీని ఇవ్వడానికి వాళ్ళ మొబైల్ని 1 by 1 మార్కెట్లోకి దించేస్తున్నారు। సో ఈ మంత్ 27th రోజు కూడా వాళ్ళకి సంబంధించిన M30 మొబైల్ కూడా తీసుకొని రాబోతున్నారు। నెక్స్ట్ వచ్చేసి మార్చ్ కల్లా వీళ్ళు ఏ సిరీస్ మొబైల్ ఏవైతే ఉంటాయో వాటి కూడా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు। सो चूदा मैं दी संबंध प्राइज तक मन को मुझे मुझे नेक्स्ट न्यूज़ वन प्लस 7 की संबंधी। सो दी संबंध लाइव इमेज अने इंटरनेट दाने प्रकार चूसते मन दीन एक् पंचोलना कानिव्वंडी लेकिन नाचना कानिव्वंडी कम फुल स्क्रीन कनिपिस्तुंदी चाला चिन्न बेजिल्स तो कनिपिस्तुंदी। सो आलरेडी इंतकुमुंदु पिक्चर अने लीक अयिंदी कदा। सो अप्पुडु पापअप कैमरा तो वस्तायनि मन चाला मंदि अनुकुन्नाम। सो इप्पुडु दीनि प्रकार चूसुकुन्नट्लयिते मरी स्लाइडर कैमरा तो तीसुकोस्तारा पापअप कैमरा तो तीसुकोस्तारा अनेदि मन को मुंदु मुंदु तेलिसिपोद्दी। सो सेल्फी कैमरा कोसमैना कानिव्वंडी मिगता देनिकोसमैना कानिव्वंडी अक्कडैते मन गोल्स गानी एं गानी कनिपिंचट्लेदु। నెక్స్ట్ వచ్చేసి PUBG కి సంబంధించి। సో PUBG లో మనకు జాంబీ సర్వైవల్ మోడ్ ఏదైతే ఉంటుందో ఆ అప్డేట్ అనేది వచ్చేసింది। సో 436 MB కి సంబంధించిన అప్డేట్ అనేది రూల్ అవుట్ అయిపోయింది। సో చాలా మంది దీని అప్డేట్ చేసుకునే ఉంటారు। దాని ప్రకారం చూసుకున్నట్లయితే దీనిలో మనకు మధ్యలో జాంబీస్ కనిపిస్తాయని చెప్తున్నారు। అంతే కాకుండా మన వీకెండ్ మ్యాప్ లో మూన్ లైట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు। సో ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది దీన్ని అప్డేట్ చేసుకున్నారు, అప్డేట్ చేసుకుంటే దీన్ని ఆడారా, దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ లో రాయండి। చూసి వచ్చేసి హ్యాకింగ్ కి సంబంధించి। సో అనసేనా ఈ పేరు ఇప్పటికే మీలో చాలా మంది వినే ఉంటారు। సో ఇతను ఏం చేశాడంటే పాకిస్తాన్కి సంబంధించిన వెబ్సైట్స్ అన్నిటిని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు। సో వాళ్ళకి సంబంధించిన ప్రధాని ఎవడైతే ఉన్నాడో అతనికి సంబంధించిన వెబ్సైట్ని, అతనికి సంబంధించిన ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హ్యాక్ చేశాడు। అంతేకాకుండా మన ఈ అటాక్ గురించి ఎవరైతే అగెనెస్ట్గా మాట్లాడారో సో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ని, తర్వాత వచ్చేసి అకౌంట్స్ని కూడా చాలా వాటికి హ్యాక్ చేశాడు కదా। సో టీమ్ IQ గ్రూప్ అనే పేరుతోటి ఈ హ్యాకర్స్ అందరూ గ్యాదర్ అయ్యారు। మన ఇండియాకి సంబంధించిన హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇతను పిలుపునిచ్చాడు అన్నట్టు। మనం అందరం కలిసి పాకిస్తాన్కి సంబంధించిన వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేద్దామని చెప్పేసి చాలా వెబ్సైట్ మీద అటాక్ అయితే చేస్తారు। ఇంకా అటాక్ నడుస్తూనే ఉంది। సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో। మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్।